నమస్కారం. ఆర్కే కమ్యూనికేషన్ సిటీ న్యూస్ ప్రేక్షకులకు సంక్రాంతి మరియు కనుమ శుభాకాంక్షలు. తెలుగు నాగరల్ రంగా నేడు సాయంత్రం తాడపల్లి రైల్వే స్టేషన్లో ఈ వందే భారత్ రైలు కొద్ది నిమిషాలు ఆగి రైలు సులభంగా స్థానిక మరియు పట్టణ బీజేపీ నాయకుల ఆధ్వర్యంలో ఈ రైలుకు ఘన స్వాగతం. వచ్చే ఈ వందే భారత్ రైలు పూర్తిగా ఏసీ సౌకర్యంతో అత్యధికంగా ఈ రైలు రూపొందించినప్పటికీ సికింద్రాబాద్ విశాఖపట్నం మధ్య రెగ్యులర్ గా నిర్దేశించిన స్టేషన్లో మాత్రమే ఈ రైలు ఆగుతుంది. విశాఖపట్నం సికింద్రాబాద్ మధ్యలో వరంగల్, ఖమ్మం, విజయవాడ రాజమండ్రి ఈ నాలుగు రైల్వే స్టేషన్లు మాత్రమే ఈ రైలు ఆగుతుంది. వారంలో 6 రోజుల పాటు విశాఖ సికింద్రాబాద్ మధ్య ఈ రైలు తిరుగుతుంది. జనతా పార్టీ జిల్లా వ్యాప్తంగాను పట్టణంలో భారీ సంఖ్యలో హాజరై కలిసి ట్రైన్ పంపడం జరిగింది. దీనికి మరి ఈరోజు వందే భారత్ ఎక్స్ప్రెస్ ని సికింద్రాబాద్ నుంచి వైజాగ్ వరకు నడుపుతా ఉన్నారు. దీనిని భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు సంక్రాంతి పండగ కానుకగా ఆంధ్రప్రదేశ్ కి తెలంగాణ రాష్ట్రానికి ఇవ్వడం జరిగింది. పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో ఈ యొక్క రైలును తయారు చేయడం, ఇది సెమీ బుల్లెట్ ట్రైన్ గా గంటకు 120 కిలోమీటర్ల వేగంతో సికింద్రాబాద్ నుంచి వైజాగ్ కి కేవలం 8 గంటల వ్యవధిలో ఈ యొక్క రైలు వెళ్తా ఉన్నది. పూర్తి స్వదేశీ పరిజ్ఞానం,
దానిలో ఉన్నటువంటి ఫెసిలిటీస్ కానీ లేకపోతే ఉన్నటువంటి సౌకర్యాలు కానీ ఈరోజు ప్రయాణికులకి కొత్త అనుభూతిని, రైల్వేలో వస్తున్నటువంటి మార్పులు, ఏదైతే మౌలిక వసతుల మీద నరేంద్ర మోడీ గారు తీసుకున్నటువంటి ఈ యొక్క కార్యక్రమం ఏదైతే ఉందో, ఈ వందే భారత్ ట్రైన్ దానికి ఒక పెద్ద ఉదాహరణ. ఇవాళ రైల్వే కానీ హైవేలు కానీ నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో 8 సంవత్సరాలు ఎంత అభివృద్ధి చెందుతా ఉన్నది, ప్రపంచ స్థాయిలో మన యొక్క రైల్వే ఏ విధంగా అభివృద్ధి చెందుతా ఉందనే దానికి ఈ యొక్క వందే భారత్ ఎక్స్ప్రెస్ ఉదాహరణ. అలాగే మేక్ ఇన్ ఇండియా ఏదైతే తీసుకున్నారో దాని కింద ఈ యొక్క ట్రైన్ ని కేవలం 18 నెలల కాలంలో నిర్మాణం చేయడం, దేశంలో ఇప్పటికే 7 రైళ్లను ప్రారంభించడం, ఇది 8వ రైలుగా ఈరోజు ప్రారంభం కాబోతా ఉన్నది. ఈ యొక్క రైలు యొక్క ఆధునికత కానీ ఈ రైలు యొక్క సౌకర్యం కానీ ఈరోజు భారత ప్రజల అభివృద్ధిని, భారతదేశంలో ఉన్నటువంటి ప్రభుత్వం యొక్క పనితనాన్ని చూపించే విధంగా ఉందని మనం అందరం చెప్పుకోవచ్చు. కాబట్టి ఇంత మంచి అవకాశాన్ని, ఇంత మంచి రైల్ని, ఇంత మంచి అభివృద్ధిని దేశానికి అందిస్తున్న నరేంద్ర మోడీ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ యొక్క రైలు యొక్క సౌకర్యాన్ని ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలి, దీన్ని పరిశుభ్రంగా రాబోయే రోజుల్లో ఉంచుకుంటూ ఇలాంటి అనేకమైనటువంటి అభివృద్ధి కార్యక్రమాల్లో ప్రజలు కూడా భాగస్వామ్యం కావాలని భారతీయ జనతా పార్టీ పశ్చిమ గోదావరి కోరుకుంటూ నరేంద్ర మోడీ గారికి మరొక్కసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నా. అలాగే ఏదైతే తాడేపల్లిగూడెంలో ఈరోజు ఈ రైలు ఆగుతా ఉన్నది, ఇది మొదటి రోజు ఇనాగ్రేషన్ రోజు కాబట్టి ఈ యొక్క ఎంతో ప్రాధాన్యత ఉన్నటువంటి ఈ యొక్క తాడేపల్లిగూడెం జంక్షన్, ఎందుకంటే ఇది నరసాపురం పార్లమెంటుకి కీలకంగా ఉన్నటువంటి రైల్వే జంక్షన్ కాబట్టి ఇక్కడ కూడా ఈ రైల్వేని ఆపాలనేటువంటి అభ్యర్థన ప్రజల నుంచి వస్తున్న సందర్భంలో దీన్ని కూడా రైల్వే శాఖ కానీ అలాగే మంత్రులు కానీ ఇక్కడ ఉన్నటువంటి అధికారులు కానీ పరిశీలన చేసి రాబోయే రోజుల్లో ఈ యొక్క రైలు తాడేపల్లిగూడెం జంక్షన్లో ఆగే విధంగా ప్రయత్నం చేయాలని కోరుకుంటూ నరేంద్ర మోడీ గారికి మరొక్కసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నా. భారత్ మాతా. ఈరోజు వందే భారత్ ఎక్స్ప్రెస్ రైలు ప్రారంభోత్సవ సందర్భంగా భారతీయ జనతా పార్టీ తాడేపల్లి నియోజకవర్గ స్థాయికి సంబంధించిన పార్టీ నాయకులందరూ కూడా ఇక్కడ సమావేశం రావడం జరిగింది. ఎందుకంటే ట్రైన్ కి స్వాగతం చెప్పడానికి ఈరోజు పండగ రోజున మరి ప్రధానమంత్రి గౌరవనీయులు మోడీ గారు వారి యొక్క ప్రారంభోత్సవం చేసి మరి ఇదే ట్రైన్ లో కిషన్ రెడ్డి గారు, జీవల్ నరసరావు, రైల్వే శాఖ అధికారులు అందరూ ప్రయాణం చేయటం, ఈ ఒక్కరోజు ప్రతి పట్టణంలో ఆగి ఎందుకంటే భారతదేశంలో అభివృద్ధిని ప్రజలు చూసే విధంగా ఈ ట్రైన్ యొక్క ఏదైతే భారత మాత భారతదేశంలో మేడ్ ఇన్ ఇండియా మోడీ గారు ప్రవేశపెట్టారు దానికి అనుగుణంగా తయారయ్యి మరి ఈరోజు భారతదేశంలోనే 160 కిలోమీటర్ల స్పీడ్తో నడిచే ఈ రైల్ని మరి భారతదేశంలో ఉన్న మనందరం కూడా ఈ తాడేపల్లి పట్టణంలో ఈరోజు ఫేమస్ అందరూ స్వాగతం చెప్పడానికి వచ్చాం. ముఖ్యంగా ఇందాక ప్రశ్నే చెప్పినట్టు ఈ రైలు తాడేపల్లి పట్టణంలో కూడా హాల్ట్ కావాలని అడగాలని, ఎందుకంటే తాడేపల్లి పట్టణంలో పూర్వం చాలా రైలుకి హాల్ట్ ఇవ్వడం జరిగింది. కరోనా టైంలో అప్పుడున్న పరిస్థితుల ప్రభావంతో కొన్ని రైళ్లు మళ్ళీ క్యాన్సిల్ అవ్వడం జరిగింది. ఎందుకంటే అప్పుడు ప్రజలు జర్నీ మొత్తం ప్రయాణ సదుపాయాలు అందరూ మానేయడం జరిగింది, దాంతో పర్సంటేజ్ తగ్గిందని రైలు క్యాన్ చేయడం జరిగింది. ఈరోజు తాడేపల్లి పట్టణం అంటే నరసాపురం పార్లమెంటే కాదు, ఇటు అమలాపురం కానీ ఇటు ఏలూరు పార్లమెంటు కానీ ఇది సంబంధించిన 20 అసెంబ్లీలకి నడిబొడ్డులు ఆడి తాడేపల్లి పట్టణం. ఇది కమర్షియల్గా ఉంది. అలాగే ఇక్కడ మరి వివిధ విద్యా సంస్థలు ఇంచుమించు 3 యూనివర్సిటీలు ఉన్నాయి. ఆర్టికల్స్ యూనివర్సిటీ, నిట్టు, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ కాలేజీ ఇన్స్టిట్యూట్ ఉంది, అలాగే మరి ఆంధ్ర యూనివర్సిటీ క్యాంపస్ ఉంది. ఈ రకంగా అలాగే మరి ఒక పెద్ద ఇంజనీరింగ్ కాలేజీ, 8 ఇంజనీరింగ్ కాలేజీలతో ఇవాళకి దేశం నలుమూల నుంచి కూడా విద్యార్థులు ఇక్కడ రావడానికి తల్లిదండ్రులు కుటుంబ సభ్యులు వస్తాం వెళ్తాం అంత భారీ ఎత్తున, ఎందుకంటే రామారామి 25,000 మంది దేశ నలుమూల నుంచి వచ్చి విద్యార్థులు ఈ పట్టణంలో ఉండటం జరుగుతుంది. కాబట్టి దీనికి ఉన్న ప్రాముఖ్యతను గుర్తించి ఇటు భీమవరం కానీ ఇటు అమలాపురం బెల్ట్ కానీ ఇటు జంగారుడు అసిరాబాద్ బెల్ట్ అన్నిటికి కూడా నడిపొట్టిన తాడేపల్లిగూడెంకి ఏవైతే ఇంతకుముందు క్యాన్సిల్ అయిన రైళ్లు ఉన్న వాటిని గరేబ్రజ్ కానీ కోరమండల కానీ క్యాన్సిల్, అలాగే ఈ ట్రైన్ కూడా హాల్ట్కి మేము కోరుతూ ఆ లెటరు రైల్వే అధికారులకి, రైల్వే మంత్రికి,
మన కిషన్ రెడ్డి గారికి జీవల్ల సార్ కూడా ఇవ్వటానికి మేము ప్రిపేర్ చేయడం జరిగింది. మరి మా పట్టణ ప్రజల తరఫున ఈ ఆర్డర్ కూడా మేము ప్రయత్నం చేస్తామని కోరుకుంటూ, మరి ఈ యొక్క మంచి ప్రయోజనమైన ఈ రైలు మరి మేడ్ ఇన్ ఇండియాలో తయారైన రైలుకి మరి మోడీ గారి యొక్క అభివృద్ధి పదంలో తీసుకెళ్ళడానికి నిదర్శనం ఈ రైలు తెలియజేస్తూ ఈ రైలు స్వాగతం చెప్పాలందరూ కోరుకుంటూ, భారత మాతాకి జై, భారత మాతాకి జై, భారత మాతాకి. ఆంధ్రప్రదేశ్ ఓబీసీ మోర్చ నాయకులు మరియు ఎస్సీ మోర్చ నాయకులు, ఎస్టీ మోర్చ నాయకులందరం కలిసి ఈరోజు భారతీయ జనతా పార్టీ తరఫున ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ, హిందూ బంధువులందరికీ కూడా మకర సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం. ఈ మకర సంక్రాంతి ప్రతి ఒక్క వ్యక్తి జీవితంలో కొత్త వెలుగులు నింపాలని, సుఖ సంతోషాలతో వారి కుటుంబాలు ఉన్నత స్థితికి వెళ్ళాలని భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్ తరఫున, ఓబీసీ మోర్చ తరఫున, ఎస్సీ మోర్చ తరఫున, ఎస్టీ మోర్చ తరఫున తెలియజేసుకుంటున్నాం. హిందూ బంధువులందరికీ మకర సంక్రాంతి శుభాకాంక్షలు. తాడేపల్లిగూడెం పురదేవత శ్రీ 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 బలుసులమ్మ అమ్మవారికి, పట్టణానికి చెందిన ఆడిటర్ నారాయణ రాంబాబు కుటుంబ సభ్యులు అమ్మవారికి ఉత్సవాల నిమిత్తం ఒక ఛత్రాన్ని మరియు కణాతిని బహుకరించారు. సంక్రాంతి పండుగ పురస్కరించుకుని సుదూర ప్రాంతాల నుంచి వచ్చిన వారంతా అమ్మవారిని దర్శించుకుని మొక్కుబడులు చెల్లించారు. ఈ సందర్భంగా ఉత్సవ కమిటీ చైర్మన్ కొట్టు అంజిబాబు మాట్లాడుతూ ఛత్రాన్ని ఖణాతిని బహుకరించిన నారాయణ రాంబాబు కుటుంబ సభ్యులకు ధన్యవాదాలు తెలిపారు. కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. విశేష అలంకరణ జరిగింది. అలాగే భక్తులు చాలామంది మహిళలు వచ్చి అమ్మవారిని దర్శించుకుంటారు. అట్లాగే మన తాడేపల్లి కూడా గ్రామ దేవత కాబట్టి ఈ సంక్రాంతి పండుగ ఎంతో దూర దూరాల నుంచి, విదేశాల నుంచి, ఇతర రాష్ట్రాల నుంచి పుట్టింటికి అందరూ తల్లి వస్తారు. రావడంతోనే సంక్రాంతి రోజున అమ్మవారికి విశేషంగా అలంకరణ జరిగింది. అలాగే వెండి కవచం చూడాలని చెప్పి భక్తులు చాలామంది విశేషంగా వచ్చి తాడేపల్లి ఆడపడుచు అందరూ కూడా వచ్చి అమ్మవారిని దర్శించుకుంటారు. వాళ్ళందరూ కూడా నా ఉచ్చకండి కృతజ్ఞ భావ తెలిపారు. అట్లాగే ఈరోజు మన తాడేపల్లి కూడు జిఎస్టీ ఆడిటర్ ప్రముఖ ఆర్వైఎస్ ప్రముఖులు ఆయన నారాయణ రాంబాబు గారు అమ్మవారికి ఉత్సవాల్లో భాగంగా వెండి
పొడిగి అంటే అమ్మవారికి ఉత్సవగ్రహం తిప్పినప్పుడు పైన పొడుగు ఉండాలి, ఆ పొడుగుని ఆయన ప్రవహరించారు. అట్లాగే గర్భాలయంలో ధర మన కట్టెను అమ్మవారు ప్రతిభ ఎంబ్రాయిడింగ్ చేసి ఇచ్చారు. సుమారు 25 నుంచి 30,000 రూపాయలు దాని ఖరీదు ఉండదు. వారు ఇచ్చినందుకు మాకు చాలా సంతోషకరంగా ఉంది. అట్లాగే అమ్మవారు వాళ్ళకి ఆశీస్సులు ఇచ్చి అష్టాశీర్వాదం ఇచ్చి ఎన్నో అధికంగా వాళ్ళ ముందుకు వెళ్ళాలని చెప్పి అమ్మవారిని వరుస వారికి అమ్మవారిని కోరుకోవడం. అట్లాగే మా ఉత్సవ కమిటీతో వాళ్ళ అందరికి మేము వాళ్ళ కుటుంబ సభ్యులందరూ కూడా మేము ప్రభుత్వం తెలుపడం జయ పరిశ్రమ మరి ఈ రోజున సంక్రాంతి సందర్భంగా పులుసు తాడేపల్లిలోని పులుసురామ వారికి మరి ఉత్తమ పొడుగులు అలాగే తను మేము గౌరవించడం జరిగింది. మరి దీనికి సహకరించినటువంటి శ్రీ పుత్తు రామాంజలే గారికి మరియు వాళ్ళ కమిటీ అందరికీ కూడా నేను ప్రత్యేకమైనటువంటి అభినందనలు తెలుపుకుంటున్నాను. మరి ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి వారు శ్రీ పొట్టి సత్యనారాయణ గారు ఈ కమిటీకి పనుల్లో కానీ ఎంతో ముందుకు సాగిపోతుంది. మరి ప్రత్యేకమైన ఆయన రామాంజయ్య గారికి మరి అభినందనలు తెలియజేస్తున్నాం. మరి అలాగే కేజీ బంగారంతో ఆభరణాలు కూడా మొదలుపెట్టడం జరిగింది. మరి వారికి ఈ విధంగా ప్రత్యేకమైన అభినందనలు. మరి అమ్మవారికి ఎంతోమంది పాత్రలు వచ్చి ఈ రోజున రావడం జరిగింది. మరి వాళ్ళందరికీ కూడా ప్రత్యేకమైన అభినందనలు తెలియజేస్తున్నానండి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. మరి అందరితో ఇచ్చే చలన తల్లి మరి ఈ రోజున ఎంతో అభివృద్ధి చెందుతున్నటువంటి మరి అభివృద్ధి కమిటీ చైర్మన్ అయినటువంటి మరి మా నాయకరైనటువంటి రామాంజనయ్య గారి ఆధ్వర్యంలో గుడి దినోత్సవాలు చెందుతూ మరి 300 కేజీలతో మరి వెండితో అమ్మవారికి వెండి కవచం చేయటం కాకుండా మరి కేజీ బంగారంతో అమ్మవారికి ఆభరణం చేస్తున్నారు. మరి ప్రజలందరూ కూడా స్వచ్ఛందంగా వచ్చి అమ్మవారికి మరి ఈ విరాళాలు ఇవ్వడం జరుగుతుంది. మరి గ్రామ ప్రజలే కాకుండా పరిసర ప్రాంత ప్రజలందరూ కూడా ఎంతో ఉన్నాగా ఇక్కడికి వచ్చి మరి అమ్మవారిని దర్శించుకొని అమ్మవారి ప్రభుకు పాత్రలవుతున్నారు. మరి అదేవిధంగా భవిష్యత్తులో ఈ అమ్మవారి ఆలయం మన ఉప ముఖ్యమంత్రులు పుట్టి సత్యనారాయణ గారి ఆధ్వర్యంలో మరి దినదానం చెందుతూ 200 కోట్ల రూపాయలతో గుడిని ప్రాంగణం కూడా చుట్టూ ప్రహరీ అదేవిధంగా మరి ఇక్కడ ఆడిటోరియం మరి ఇక్కడ వంటశాలను అన్నీ కూడా భవిష్యత్తులో నిర్మిస్తారు. మరి ఒక బేవర్ల మావులమ్మ దేవస్థానం ఏ విధంగా విరాజిల్లుతుందో అంతకన్నా ఎక్కువగా మన తాడేపల్లిని గ్రామ దేవత పరిశ్రమ వారు విరాజిల్లాలని భవిష్యత్తులో అనేక మంచి సేవా కార్యక్రమం ధార్మిక కార్యక్రమాలు చేయాలని మనస్ఫూర్తి కోరుకుంటూ పట్టణ ప్రజలకి పరిసర ప్రాంత ప్రజలకి కూడా మరొకసారి సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ. మరి అమ్మవారికి గుప్తదాతలు అనేక మంది వచ్చి మరి అమ్మవారికి అనేక విధంగా మరి సహకారం అందిస్తారు విరాళాల పైన. మరి ఈ రోజున ఒక అజ్ఞాత భక్తులు మరి ఈ రోజుని మన గ్రామదేవతకి 100,000 రూపాయలు విరాళాలని వెండి హారతం నిమిత్తంగా వారు ఇవ్వడం జరుగుతుంది. మరి వారికి వారి కుటుంబానికి ఆ గ్రామదేవత పరిశ్రమమ్మ వారి ఆశీస్సులు ఎంతవేళ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. తాడకలగూడెం పట్టణంలో పోలీసు ర్యాండ్ వద్ద తాడకలగూడెం పట్టణ పోలీసులు ద్విచక్ర వాహనదారులకు డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు నిర్వహించారు. జిల్లా ఎస్పీ రవిప్రకాష్, భీమవరం డీఎస్పీ శ్రీనాథ్, పట్టణ సీఆర్ నాగరాజు ఆదేశాల మేరకు ఈ డ్రంక్ అండ్ డ్రైవ్ నిర్వహించినట్లుగా తెలిపారు. సంక్రాంతి పండుగ నేపథ్యంలో అత్యధికంగా మద్యం స్వీకరించే అవకాశం ఉన్నందున ఈ తనిఖీలు చేపట్టినట్లుగా తెలిపారు. సుదూర ప్రాంతాల నుంచి వచ్చిన వారు ఈ పండుగను తమ కుటుంబ సభ్యులతో బంధుమిత్రులతో సంతోషంగా జరుపుకోవాలని, మద్యం తాగి వాహనం నడిపి ప్రమాదాలు గురికాకూడదనే ఉద్దేశంతో ఈ తనిఖీలు చేపట్టినట్లుగా ఎస్ఐ భువనగిరిరాజు తెలిపారు. ఈ తనిఖీలలో ఎస్ఐ జీజే ప్రసాద్, ట్రాఫిక్ ఎస్ఐ సుబ్రహ్మణ్యం, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. మద్యం తాగి వాహనం నడిపిన వారికి జరిమానాలు విధించారు. Thank you.
విశాఖపట్నం ప్రజలందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. అదేవిధంగా ఈ రోజున మా ఎస్పీ రవిపాస్ సారు, అదేవిధంగా మా రివర్ సబ్ డివిజన్ శ్రీనాథ్ సారు, అదే మా టౌన్సీ నాగరాజ్ సార్ ఆదేశాల ప్రకారము పట్నంలో ఇవాళ పండగ సందర్భంగా కానీ లేదంటే ఈ ఫెస్టివల్ సంబంధం కానీ ఎక్కువ మంది తాగడానికి అవకాశాలు ఉంటాయన్న ఆలోచనతో ఈ మందు తాగే వాళ్ళని డ్రంక్ అండ్ డ్రైవ్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఇప్పుడుదాకా ప్రజెంట్ 30 బండ్లు 20 బండ్లు పట్టుకోవడం జరిగింది. ఒకటి మీకు ముఖ్యంగా చెప్పడం ఏంటంటే పండగ సందర్భించి అందరూ చాలా ఊరి నుంచి వచ్చింటారు. ఈ మందు తాగి బండ్లు నడిపి యాక్సిడెంట్లు అయ్యి ఈ ప్రాణాల మీదకి తెచ్చుకోకుండా ఏదైనా పండగ అనేది శుభ్రంగా చేసుకోవాలని చెప్పి మంచి చేసుకోవాలని చెప్పి తాడేపల్లిగూ పోలీస్ తరఫు నుంచి తమని కోరుకుంటున్నాం. సంక్రాంతి పురస్కరించుకుని డివైఎఫ్ఐ ఎస్ఎఫ్ఐ సిఐటి ఆధ్వర్యంలో తాడేపల్లిగూడెం పట్టణం స్థానిక భాగ్యలక్ష్మిపేట 19వ వార్డులో సంతాన గణపతి ఆలయం దగ్గర మహిళలకు ముగ్గులు పోటీలు, పిల్లలకు ఆటలు, లెమన్ స్పూన్, మ్యూజికల్ చైర్స్ పోటీలు నిర్వహించారు. పోటీలో విజయం సాధించిన విజేతలకు మొదటి, రెండవ, మూడవ బహుమతులు అందజేయడం జరిగింది. ఈ సందర్భంగా బీసీ సంక్షేమ రాష్ట్ర నాయకులు వర్తంపల్లి కాశీ, సిఐటియు పట్టణాధ్యక్ష కార్యదర్శులు కరెడ్ల రామకృష్ణ, జవాది శ్రీను, డివైఎఫ్ఐ నాయకులు సిద్దిరెడ్డి శేషబాబు, పోతు శ్రీనివాసులు మాట్లాడుతూ తెలుగువారు సంప్రదాయమైన పండుగ సంక్రాంతి సందర్భంగా తాడపల్లిగూడెం పట్టణంలో యువత చెడు మార్గాలైన పేకాట, జోదం, కోడిపందలు వైపు మళ్లకుండా ఉండడానికి డివైఎఫ్ఐ సిఐటియు ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో మహిళలకు ముగ్గురు పోటీలు, పిల్లలకు లెమన్ స్పూన్, మ్యూజికల్ చైర్స్ వంటి పోటీలు పెట్టడం మంచి అలవాటుగా గమనిస్తూ కార్యక్రమాలు పెట్టడం జరిగిందని అన్నారు. కార్యక్రమంలో సిఐటియు నాయకులు సత్యబాబు, బి జోగేశ్వరరావు, వాసా రామలింగం తదితరులు పాల్గొన్నారు. ఎన్నో సంవత్సరాల నుంచి నిరంతరం ఎన్నో పోరాటాలు ఉద్యమాలు ప్రజల కోసం నిరంతరం పనిచేసేది సిపిఎం టీడీపీ పార్టీలు. మరి దాంట్లో భాగంగా డివైఎఫ్ఐ ఆచరణలో మరి ప్రతి సంవత్సరం కూడా తాడేపల్లి నియోజకవర్గంలో మరి సీతారాంపేట సంతాన గణపతి టెంపుల్ దగ్గర, అలాగే మరి 19వ వార్డులోను, అలాగే 20వ వార్డులో కూడా నిన్న జరిగింది. అలాగే ఈరోజు రేపు కూడా కార్యక్రమం పెట్టడం జరుగుతుంది 19వ వార్డులో. కానీ మంచి సాంస్కృతిక సాంప్రదాయాలతో ఏదైతే ఈ రోజున మన పాత రోజుల్లో మేము చిన్నప్పటి నుంచి మా తల్లిదండ్రుల గారి నుంచి నేర్పినప్పుడు మరి ముగ్గులంటే సంక్రాంతి పండుగ వస్తుందంటే ఒక నెల రోజుల ముందు నుంచే మనందరూ కూడా ముగ్గులు పోటీల్లోకి అప్పుడులోనే ఇంటి ముందు సన్నిహితంగా కంటిన్యూగా వేసేవారు. ఇప్పుడైతే సంక్రాంతి వచ్చిన రోజునే ఇలాగా దీపావళి వారు పెట్టడం వల్లే ఈ కొన్ని ముగ్గులు పుట్టిన జరుగుతున్నాయి తప్ప, లేకపోతే ఇప్పుడు ఉన్న మహిళలు కానీ విద్యార్థులు కానీ మరి ఎవరైనా సరే యువత అంతా కూడా ఈ కంప్యూటర్స్ మీద, ల్యాప్టాప్ మీద, మరి ఈ సెల్ ఫోన్ల మీద ఆధారపడి అసలు ముగ్గులు ఎలా ఉంటాయని కూడా తెలియని పరిస్థితి ఉన్న మహిళల్లో ఉన్నది. భారత ప్రజాతంత్ర విజయ సమైక్య వారి ఆధ్వర్యంలో సంక్రాంతి యువజనోత్సవాలు రంగరంగ వైభవంగా మన 19వ వార్డు భాగ్యలక్ష్మిపేట, అలాగే రామచంద్రాపేట, అలాగే సంతాన గణపతి ఆలయం వద్ద నిర్వహించడం జరుగుతుంది. ప్రతి సంవత్సరం కూడా ఎంతో ఆహ్లాదంగా ఉత్సాహభరితంగా పిల్లలు కానీ పెద్దలు కానీ ఈ యొక్క ఆటల పోటీలో పాల్గొని చాలా ఉత్సాహంగా నడిపే పరిస్థితి మన వార్డులో కనపడుతుంది. అలాగే రాష్ట్ర వ్యాప్తంగా కూడా వివేక ఆధ్వర్యంలో ఈ ఆట పోటీలు అనేది నిర్వహించడం జరుగుతుంది. ముఖ్యంగా ఈ రోజున యువత చెడు సంస్కృతి అయిన జోదం, పేకాట, కోడి పందాలు ఇటువంటి ఆటల వైపు అట్రాక్ట్ అవ్వకుండా ఉండడం కోసం, వాళ్ళ మైండ్ సెట్ మార్చడం కోసం ఫ్యామిలీతో హ్యాపీగా ఈ యొక్క ఆటల పోటీ ఫ్యామిలీతో హ్యాపీగా సంక్రాంతి సంబంధాలు జరుపుకోవడం కోసం ఈ ఆట పోటీ అనేది ప్రతి సంవత్సరం కూడా నిర్వహించడం జరుగుతుంది. 15వ తారీఖు వరకు కూడా రాష్ట్రం మొత్తం మీద డివైఎఫ్ఐ ప్రజాతంత్ర యువజన దాని మీద రాష్ట్రం మొత్తం మీద అనేక రకాలైన ముగ్గులు పిల్లలకి సోసైటీలు అలాగే కబడ్డీ ఫుట్బాల్ మొత్తం అన్ని కూడా అన్ని రాష్ట్రం మొత్తం మీద ఆడటం కూడా జరుగుతుంది. మరి ఈ తాడేపల్లిగూడెం సుమారు 40 సంవత్సరాలు పెట్టి ఇక్కడ ముగ్గులు పోటీలు పెట్టుతున్నారంటే ఒక యువత సంస్థ దాని మీద జరిగింది. ఎందుకంటే ఎవరల్లా అవ్వలేదు ఈ పెట్టిన తర్వాత ఉన్నవాళ్ళు ఇప్పుడు రాజకీయంగా
కొంతమంది పెట్టున్నారు తప్ప ఫస్ట్ ఏంటంటే పేర్లు ఎలాగున్నా ఎక్కడ పెట్టడం అంటే మహిళలు అందరినీ కూడా ఒక వేదిక మీద తీసుకొచ్చి ప్రతి ఇంట్లో కూడా మహిళలు పిల్లలతో సహితంగా సుమారు 500 మంది వచ్చి కార్యక్రమం చేస్తారంటే చాలా సంతోషం. కడపలగూడెం మండలం పట్టింపాలెం గ్రామంలోని రైతులు సంక్రాంతి సందర్భంగా వినూత్నంగా ట్రాక్టర్ పందాలు నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కోడి పందాలు జోదాలు వంటి వారికి అలవాటు లేదని అందుకని గత 2 సంవత్సరాలుగా ఈ ట్రాక్టర్ పందాలు నిర్వహిస్తున్నామని వారు తెలిపారు. ఈ పోటీల్లో ఒకరికొకరు స్నేహభావంతో చేసుకునే పోటీలే తప్ప ఎటువంటి బేరసారాలు కానీ విభేదాలు కానీ ఉండవని వారు తెలిపారు. సంక్రాంతి నుంచి స్టార్ట్ అంటే యూట్యూబ్ లో చూసాం మేము, పంజాబ్ వాళ్ళు లాక్కుంటాం చూసాం మేము, వాళ్ళు రూప్ కట్ లాక్కుంటారు, మేము స్మోక్ కట్ లాక్కుంటాం. కంకరాల పాండంగారావు, మాది పట్టింపాలు విలేజ్. మేము రైతు సోదరులు, డ్రైవర్లు, ఓనర్లు కమైండ్. అయితే మేము సంక్రాంతి అంతా కోడి పందెలు వేసుకుంటే ప్యాకెట్ ఆడతారు, గుండె ఆటలు ఆడతారు, ఇంకా వేరే వేరే ఆటలు ఉన్నాయి. మేము వాటికి పోము. ఏంటి మా బండిలో దమ్ము ఎంత ఉందో, ఇది ఎంత ఉందో, అది ఎంత ఉందో అని సరదా కామెడీగా తాటర పందెలు వేసుకుంటాం. ఇందులో డబ్బులు అంటే ఏముండదు, అది మేము సరదాగా వేసుకుంటాం అన్నమాట. కుర్రోళ్ళు సరదాగా ఏ బండి దొమ్మ అనేది వేసుకుంటాం. ఎన్ని ట్రాక్టర్లు పాల్గొంటాయండి ఈ పోటీలో? ఎవరు ఉత్సాహం వాళ్ళండి, ఎవరు ఉత్సాహం వాళ్ళండి, టైర్లు పోయే వాళ్ళు రారండి, టైర్లు రారు రారు, బండి ఇబ్బంది అవుతుంది కూడా రారు. మా లాంటి కుర్రోళ్ళు ఉన్నారండి, వాళ్ళు నా బండి పట్టుకెళ్ళు ఏదైనా ఏమన్నా నా బండి ఆగాలి. రైతుకి డ్రైవర్ని అండి. సరదాగా సంక్రాంతికి కోడి పందాల గీట్లకి మాకు జోదాలు అలవాటు లేక తాటర్లు అంటే మాకు బాగా ఇష్టం, దాని మీద బతుకుతున్నాం. అలాగే రైతులను బట్టి మేము వాళ్ళతో ఉంటాం. అందుకని సరదాగా ఈ తాటర్ ఒకటి వేసుకొచ్చి మా రైతుని మేము అందరం ఒప్పందం చేసుకుని సరదాగా ఇందులో ఏ గొడవలు ఏ పందాలు ఏమి లేకుండా సరదాగా పందెం కాసుకుని ఇది మామూలుగా నా బండి లాగుతుందా నా బండి లాగుతుందని ఒక సరదాగా చేసుకోవడం కోసం ఈ బళ్ళు వేసుకొచ్చి చేసుకుంటాం. ఇందులో పందాలు గొడవ లేదు, ఏమీ లేదు. మా యూత్ కుర్రవాళ్ళకి సరదాగా అందుగురించి ఈ బళ్ళు వేసుకొచ్చి తాటలతో ఇష్టం మీద పందాలు కాసుకుని ఇలాగ మాలు బళ్ళు అని పట్టుకుంటున్నాం. అంతే, నా బండి లాగిద్దా, ఆ రైతు బండి లాగిద్దా, ఈ రైతు బండి లాగిద్దా అని. ఎన్ని ఏళ్ళుగా చేస్తున్నారు ఈ పండుగ? ఇప్పుడు 2 సంవత్సరాలు బట్టి మేము సరదాగా ఒక యూట్యూబ్లో చూసి సరదాగా చేసుకుంటాం. అంతేనండి, సంక్రాంతి సంక్రాంతికి ఇందులో ఉత్తప్పుడు మాకు ఎవరికారికే రైతు వారికి మా పనులు మాకు సరిపోతాయి. ఈ 3 రోజులు ఖాళీగా ఉండే కోడి పందలకి వెళ్ళి అలవాటు లేక ఈ తాటలాంటి ఇష్టం మీద సరదా కట్టుకుని చేసుకుంటున్నాం. అయితే దీనిలో ఎవరి తగ్గింది అలా తెలుస్తుంది? తగ్గింది పలానా రైతు తగ్గిందని మేము అయితే ఇది చేసుకుంటాం. అంతేనండి, ఇందులో ఒక కప్పు లేకపోతే ఒక డబ్బులు అని ఏమి లేవు. సరదా పలానా రైతు బండి పలానా బండి లాగిందని ఒక సరదా కోసమే ఇందులో సింగం పట్టాభి జానకముల సేవా ట్రస్ట్ వారి ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ ఎస్టీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులు సింగం సుబ్బారావు నేతృత్వంలో సంక్రాంతి సంబరాలు నిర్వహించారు. ఈ సంక్రాంతి సంబరాల్లో భాగంగా
పందుల పోటీలో నిర్వహించారు. ఈ సందర్భంగా సింగ సుబ్బారావు మాట్లాడుతూ కోడి పందాలు, ఎడ్ల పందాలు, పొట్టేలు పందాలు జరిగినట్లుగానే పందుల పందాలు కూడా నిర్వహిస్తున్నట్లుగా ఆయన అన్నారు. తరతరాల నుంచి సంక్రాంతి పండగకి ఈ పోటీలు నిర్వహిస్తున్నామని ఆయన అన్నారు. పోటీల్లో గెలిచిన వారికి ఈ బహుమతి ప్రదానోత్సవం జరిగింది. వాళ్ళు కెమెరా తీసుకొని ల్యాండ్ తిరుగుతారు బాసు. బండిగా ఫోటో వేసి వరాహం లేకపోతే నాలుగు రోజులు జరిగే టైం ఇది టికెట్ టైం ఇదా వరాహం బొమ్మ వేద్దాం తీసుకుని గారు సంక్రాంతి శుభాకాంక్ష. ఈ రోజున అందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నా. అందరూ కూడా పిల్ల పాప పాడి పంటతో మన ఏపీ రాష్ట్రం అంతా కూడా హ్యాపీగా ఉండాలని చెప్పేసి అని సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఇట్లు నా పేరు సింగం సుబ్బారావు, ఏపీ ఎస్టీ గిరిజన సంక్షేమ సంఘం జిల్లా ప్రసిద్ధి. ఈ ఇక్కడ మన తాడేపల్లి గుడిలోని ఈవేళ పందులు పోటీలు వేస్తాం, చాలా ఆనందకరంగా ఉంది. ఎందుకంటే కనుక కోడి పందాలు అలాగే ఎడ్ల పందాలు మామూలుగా పొట్టెల పందాలు వేస్తూ ఉంటారు సాంప్రదాయ ప్రకారంగా. అది దాటికి దీటుగా వీటికి పందులు పందానికి ఖర్చులు కట్టా లేకుండా చక్కగా మామూలుగా మా సాంప్రదాయం ప్రకారంలో మా తాత ముత్తాతల నుంచి కూడా వస్తుంది. ఈ పందులు పోటీలు నిర్వహించడం మన తాడేపల్లి గూడెం కుంజినపల్లి మండలంలోని చాలా ఆనందకర విషయము. ఇది డబ్బులు కట్ట కాకుండా ప్రైజ్ మనీ అంటే ఒక ఒలింపిక్స్లోని కానీ లేదంటే కనుక క్రికెట్ ఆటలో కానీ అదే కబడ్డీ దాంట్లో పోటీలో కానీ ఎలాగైతే కప్పులు ఇస్తారో అదేవిధంగా దీన్ని కప్పులు ఇస్తాం గట్ట జరిగింది. ఈ రోజున చాలా ఆనందంగా ఉంది. అలాగే మా గిరిజన సాంప్రదాయాన్ని సంవత్సరానికి ఒకసారి చేసుకున్నందుకు ఇది ఏంటంటే జోజం అంటే కనుక ఏదైనా ఒకటి అండి. అది అలా కాకుండా సంవత్సరానికి పండగ సంక్రాంతి రోజునే ఒకరోజు చేసుకున్నాం. అది మా గిరిజనులు అందరూ కూడా వచ్చి ఇక్కడ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి అందరూ కూడా సరదాగా ఉన్నందుకు చాలా హ్యాపీగా ఉన్నాం. థ్యాంక్ యూ. ఎన్ని పోటీలు అంటారు? ఆ పోటీలు అయితే కనుక ఇవాళ రెండు పోటీలు జరిగినాయండి. అందులో ఇవాళ నిడదవోలు దానికి నిడదవోలు పందికి అలాగే చింతాయిగూడెం అంటే తాడేపల్లిగూడెం దగ్గరలోనే చింతాయిగూడెం ఉందండి, చిన్న పల్లెటూరు. అక్కడ ఆ చింతాయిగూడెం పంది ఇవాళ పోటీలో నగ్గుతాం, చాలా ఆనందకర విషయం. దానికి ఆ యజమానులకి కప్పు కూడా ఇవ్వడం జరిగింది. తాడేపల్లిగూడెంలో కొబ్బరి తోట కొలువై ఉన్న శ్రీ దేవి మహంకాళ అమ్మవారి 43వ జాతర సందర్భంగా శనివారం ఘనంగా ఊరేగింపు నిర్వహించారు. భీమవరం మావుళ్ళ ఆలయం నుంచి వచ్చిన అమ్మవారికి సారే అమ్మవారికి సమర్పించారు. అమ్మవారిని మేళతాళాలు, డప్పులు, గరగనృత్యాలు, విచిత్ర వేషధారణ నడుమ ఊరేగించారు. నవోదయ ఫ్రంట్ సీనియర్ అధ్యక్షుడు ఎగ్గిరి నాగబాబు, శీతల మేడుకొండలు, కొట్టు విశాల్, మాజీ ఎమ్మెల్యే లీల నాని, పసల కనక సుందరరావు, ఇతకొడ తాతాజీ, బుద్దాల రామారావు, పసల చంటి, రాజత్రినాథ్ తదితరులు పాల్గొన్నారు.
మన తాడేపల్లిగూడెం పట్నం కొబ్బరి తోటలో వేయించేసి ఉన్న శ్రీ దేవీ మహంకాళమ్మ వారి 43వ జాతర మహోత్సవాల సందర్భంగా ఈరోజు సాయంత్రం 4 గంటల నుంచి అమ్మవారికి సంబరం ఊరేగింపు కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రులు కొట్టి సత్యనారాయణ గారు, తనయులు కొట్టి విశాల్ గారు, అలాగే మాజీ ఎమ్మెల్యే గారు పసల కనకసుందరరావు గారు, పసల అచ్యుతం గారు, మాజీ మున్సిపల్ చైర్మన్ ఈతకోట తాతాజీ గారు, అలాగే ఇతర పెద్దలందరూ కూడా, అలాగే మాజీ శాసనసభ్యులు ఈల్ నాని గారు, వీళ్ళందరి చేతుల మీదుగా ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. ఈరోజు నుంచి 10 రోజుల పాటు ఈ అమ్మవారి జాతర మహోత్సవాలు జరుగుతాయి. ఈ నెల 16వ తేదీ సాయంత్రం 5 గంటల నుంచి బ్రహ్మశ్రీ గరికిపాటి నరసింహారావు గారి చేత ఆధ్యాత్మిక ఉపన్యాసం కూడా ఈ పందిరిలో ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే హరికథలు, బుర్రకథలు, జానపద నృత్యాలు, అన్ని చర్మ తోలుబొమ్మలాటలతో సహా అన్ని ప్రాచీన కళా సాంప్రదాయాలని ఈ 10 రోజుల పాటు ఈ ఉత్సవాల్లో నిర్వహించడం జరుగుతుంది. 10వ రోజు ఆఖరి రోజు 23వ తారీఖు సోమవారం నాడు సుమారు 25,000 మందికి అన్న సమారాధన చేయాలని ఆలయ కమిటీ సంకల్పం చేయడం జరిగింది. ఈ కార్యక్రమాలన్నీ నిర్విఘ్నంగా జరగడానికి మాకు సహకరిస్తున్నటువంటి ఈ పట్టణ ప్రముఖులు, పెద్దలు, మా శ్రేయోభిలాషులు అందరికీ మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ 10 రోజుల పాటు జరిగే అమ్మవారి కార్యక్రమాల్లో అమ్మవారిని దర్శించుకుని కార్యక్రమాలను తిలకించి తీర్థప్రసాదాలు స్వీకరించవలసిందిగా భక్తులందరినీ కూడా ఆలయ కమిటీ తరఫున మరొకసారి కోరుకుంటున్నాం. నలజల్ల పోలీస్ స్టేషన్ పరిధి అనంతపల్లి గ్రామంలో ఆదివారం మధ్యాహ్నం జరిగిన కోడి పందెల బరి వద్ద కోడి కత్తి దిగడంతో పద్మారావు అనే 20 సంవత్సరాల యువకుడు తీవ్ర గాయాలైన వచ్చారు. అతన్ని ప్రభుత్వ ఆసుపత్రిలో పోస్ట్ మార్టం తరలించారు. నల్లజల్ల సీ లక్ష్మణరావు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. వార్త జిల్లాలోని అన్ని పోలీస్ స్టేషన్లు వెళ్లడంతో పోలీసులు జిల్లాలో అప్రమత్తమయ్యారు. అయితే కోడిగతి దిగి మృతి చెందిన యువకుడు ఘటన నేపథ్యంలో అధికారులు ఏ కఠిన చర్యలు తీసుకుంటారని కోడి పందెల నిర్వాహకులు ఆందోళన చెబుతున్నారు. మాది అనంతపల్లి, నల్లజల్ల మండలం. నా పేరు ఈశ్వరండి, మా తమ్ముడు పేరు పద్మారావు. కోడిపందెలు వేస్తున్నా అక్కడ తీసుకెళ్తే కోడిపందెలు వేశారు. ఆ బిర్రులో దోపులాటలో కోడికత్తి తెగిపోయి మా తమ్ముడు కాలు నరం తెగిపోయింది. సరే సీరియస్ ఉందని రక్తం కాకపోయిందని నల్లజల్ల హాస్పిటల్ తీసుకెళ్తే అక్కడ ఫ్యామిలీ లేచాడు, చనిపోయాడు. మళ్ళీ పోస్ట్ మార్టం కూడా తీసుకెళ్ళారు. వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.